షణ్ముఖ్ జస్వంత్. బహుశా ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, ఎందుకనంటే సోషల్ మీడియాలో తను చాలా పాపులర్. సోషల్ మీడియాలో క్రియేట్ అయ్యే టోటల్ బజ్ అంతా కూడా షణ్ముఖ్ జస్వంతే అని చెప్పుకోవచ్చు. వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్తో పాటుగా తను చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో పాటు ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సాఫ్ట్వేర్ డెవలపర్ అలాగే సూర్య వెబ్ సిరీస్ చాలా ప్రేక్షకారందరణ పొందింది. అది వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే అది ట్రెండింగ్లోకి కూడా వెళ్ళటం, ఇదంతా కూడా మనం కనుక చూసినట్టయితే చాలా క్లిక్ అవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు షణ్ముఖ్ జస్వంత్. సూర్య వెబ్ సిరీస్ బాగా క్లిక్ అవ్వడంతో జోష్లో ఉన్న షణ్ముఖ్ కొత్త కారు కొన్నాడు. దాదాపుగా 20 లక్షలు పెట్టి ఈ కారు కొన్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి షణ్ముఖ్ జస్వంత్ ఒక పోస్ట్ పెట్టాడు. అది ఏమని అంటే, ఇది నేను హాయ్, ఇది నా కొత్త కారు హాయ్, పార్టీ లేవ్ హాయ్ అంటూ తన స్టైల్లో సెటైర్ వేశాడు. అయితే ఇలా కొత్త కారు కొనడం వెనకాల నెంబర్ ప్లేట్ బ్లర్ చేయడంపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు షణ్ముఖ్ను. చలాన్లు కట్టాల్సి వస్తుందని ఇలా బ్లర్ చేస్తున్నావా, ఈసారైనా మద్యం సేవించకుండా కారు నడుపు, జాగ్రత్తగా అటు ఇటు ఎవరికి తోచినట్టు వారికి గుద్దించి మాకు అంటూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నాడు. అయితే నిజానికి గతంలో షణ్ముఖ్కు తన పాత కారైన క్రెటా విషయంలో జరిగిన ఒక చేదు అనుభవం గురించి అందరికీ తెలిసిందే. తను మద్యం సేవించి వేరెవరినో ఢీ కొట్టాడు అన్న వార్తలు చాలా వినిపించాయి. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ అవుతున్నాయి. ఇక ఆ తర్వాత షణ్ముఖ్ మళ్ళీ ఈసారి కారు కొన్న క్రమంలో తన నెంబర్ ప్లేట్ని బ్లర్ చేయడమే కాకుండా ఇది నా కొత్త కారు అంటూ పెట్టడం, అలాగే పార్టీలు ఏమీ లేవు అంటూ ప్రత్యేకంగా చెప్పడంతో, ఈసారి డ్రింక్ పార్టీస్ లాంటివి ఏమీ లేవు అని తను చెప్పకనే చెప్పడంతో అభిమానులందరూ కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు కూడా షణ్ముఖ్కు కొత్త కారు కొనుక్కున్నందుకు కంగ్రాచులేషన్స్ తెలియచేయాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.